ఇయాలా ఈ బొందుగాళ్ళ పార్టీ ఉన్నది కదా ఎంఐఎం ఆడ బీహార్ లో పోయి ఎలక్షన్లు నిలబడ్డాడు ఆడ ఐదు ఎమ్మెల్యేలు గెలిచిండు ఏనండి అందరు ఏనండి ఏ మాట్లాడకండి ఐదు ఎమ్మెల్యేలు గెలిచిండు ఒకడు అలా ఎంఐఎం పార్టీ బీహార్ ప్రెసిడెంట్ అట సూర్నికే వాడు బిచ్చగాళ్ళు ఎక్కున్నాడు ఆడి పేరేదో ఉన్నది నోరు కూడా తిరిగి సావది ఇది అక్తరుల్లా ఇమామ్ అట ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణ స్వీకార పత్రంలో హిందుస్థాన్ అన్న పేరుంటే హిందుస్థాన్ పేరు తీపిచ్చేసాడు ఎక్కడ పోతుంది దేశం ఎక్కడ పోతుంది దేశం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది హిందువులకి ఈడనేమో హైదరాబాద్ ని భాగ్యనగర్ ఉన్నాం ఇంతకు ముందు ఉన్న పేరు పెడదాం అంటేనే ఈ మొగతనం చచ్చిపోయిన కేసీఆర్ కుటుంబం పంజే పలకరు అసలు మీరు మొగ పుట్టుక పుట్టినరా అసలు మీకు మొగతనం మిగిలిందా కల్వకుంట్లలో అడుగుతా ఉన్నా వాడు ఆడ పాతబస్తీల ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవేసి వాడు జుక్కేరైతేనా చంద్రబాబు నాయుడు జుక రాజశేఖర్ రెడ్డి జుక కిరణ్ కుమార్ రెడ్డి జుక కేసీఆర్ బి జుక్తాయేనా అన్నాడు అనడా లేదా వీళ్ళందరూ వేరేలు పోను కానీ రాజశేఖర్ రెడ్డి గారిని అంటే నాకు కూడా కోపం వస్తుంది కేసీఆర్ కైతే మొగతనమే చచ్చిపోయింది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి గారిని అంటే ఒక్కడు రియాక్ట్ కాకపోయా ఆ కాంగ్రెస్ వాళ్ళ మొగతనం చచ్చిపోయింది నేను చెప్తున్నా సున్న అక్బరుద్దీన్ ఏక్ బార్ బీజేపీగా గవర్నమెంట్ అందే తేరుకు తెరే భాయికు తెరా పూర్ ఎంఐఎం పార్టీకు మేరే జూతే కే పాస్ లగాతా మేరే జూతే కే నీచే లగాతా సమ్జా एक बार बीजेपी का गवर्नमेंट तेलंगाना में आंदे तेरी जिंदगी भर मेरी जुत्ती के नीचे गुजरता पूरा जिंदगी गुजरता एमआईएम का मेरी जुत्ती के नीचे समझ क्या रखा तू ओल्ड सिटी में ठहर कर कुत्तों के जैसा भोंकना नहीं ओल्ड सिटी के बाहर आ समझा इष्टम उन्नट मातलाडतडु 15 నిమిషాలు పోలీస్ వాళ్ళని పక్కకు జరిపినట 75% మంది ఉన్న తెలంగాణ మన భారతదేశంలో 75% కాదరా ఎదవా 80% పైన ఉన్నాం 15 నిమిషాలు పోలీసు అని చెప్తున్నట్టే నరుకుతారట నీ ఇంటికాడ మొహమ్మద్ పైల్వాన్ గాని నువ్వు నరికిండు కాల్చిండు పొడిచిండు నువ్వేం బిక్కోలేకపోయినావు ఎన్నడూ పాతపా తీసిపెట్టి బయటికి రావు ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం రాని నీ లెవెల్ ఏందో నీ పార్టీ లెవెల్ ఏందో పూర్తి ఎంఐఎం లెవెల్ ఏందో చూపిస్తా నేను